హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఏంటంటే నాపరాలు ఏవైతే ఉన్నాయో, ఈ నాపరాయి బండలు ఉన్నాయి కదా, ఈ బండల్ కాస్ట్ గురించి చెప్పమని చెప్పి అయితే అడుగుతున్నారు అన్నమాట. ఈ నాపరాయి బండలు కాస్టు, అదేవిధంగా వేసినందుకు మేస్త్రులు ఎంత కాస్ట్ తీసుకుంటారో, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఈ నాపరాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ నాపరాళ్ళు రకరకాల సైజుల్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూసుకున్నట్లయితే మీరు ఇది ఒకటిన్నర, అదేవిధంగా రెండు సైజు అనమాట. ఈ పైన ఉన్న బండలు అన్నీ కూడా రెండు రెండు సైజు అనమాట. అంటే రెండు అడుగులు వెడల్పు ఉంటుంది, రెండు అడుగులు ఇట్లా నిలువ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు 2 × 2 = 4 అడుగులు, మనకి 4 అడుగులు స్క్వేర్ ఫీట్స్ వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ 1½ సైజు బండ ఏదైతే ఉందో, ఇది మనకి 1½ వెడల్పు ఉంటుంది, అదేవిధంగా 2 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇది మనకి 3 అడుగులు వస్తుందన్నమాట స్క్వేర్ ఫీటు. ఆ విధంగా చూసుకోవాలి ఈ బండ్లు అనేవి. ఇది 1 × 2 అడుగులు అనమాట, 1 × 2 అడుగులు, ఇది 3 అడుగులు వస్తుంది, అది 3½ వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట బండలు సైజు. వీటిని బట్టి రేట్ తీసుకుంటున్నారనమాట. మనకి ఇది అడుగు వచ్చేతలకి మనకి పాలిష్ బండ ఉంటుంది, అదేవిధంగా మామూలు జనరల్గా ఇట్లా గరుకు ఉంది చూసారా, అక్కడ పగిలిపోయి కొంచెం గరుకు గరుగ్గా. ఈ విధంగా రెండు టైప్స్ అయితే ఉంటాయి, ఒకటి పాలిష్ బండ, రెండోది ఈ టైప్ బండ అనమాట. మనకి పాలిష్ బండ వచ్చి 20 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు అనమాట. పాలిష్ బండ 20 రూపాయలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మామూలు బండ ఏదైతే ఉందో, గరుగు గరుగ్గా ఉంటుందని చెప్పాను కదా, ఇది మామూలు బండ అనమాట. ఈ మామూలు బండ వచ్చి మనకి 18 రూపాయలు తీసుకుంటున్నారు అడుగు. అంటే మీరు ఈ 4 అడుగులు స్క్వేర్ ఫీట్ వస్తుంది కాబట్టి 2 2 సైజ్ బండ. ఈ బండ ఎంత పడుతుందంటే, పాలిష్ బండ అయితే మనకి 80 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. అదే మామూలు బండ చూసుకున్నట్లయితే మనకి 72 రూపాయలు ఆ విధంగా అయితే పడుతుందన్నమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రేట్లు ఈ విధంగానే ఉంటాయి. అంటే 1 రూపాయి అటు ఇటుగా ఉంటాయే కానీ 10లు 20లు అయితే తేడా ఉండదన్నమాట. ఇది ఒకటి మీరు గమనించుకోండి, అడుగుకి 20 రూపాయలు తీసుకుంటున్నారు, అదేవిధంగా మామూలు బండ అయితే 18 రూపాయలు అనేది తీసుకుంటున్నారన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదే రేట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఒకటి గమనించుకోండి. 1 రూపాయి అటు ఇటుగా ఉండొచ్చు కానీ 10లు 20లు అయితే తేడా అనేది ఉండదన్నమాట ఈ రాళ్ళల్లో మనకి. అదేవిధంగా ఈ బండ పరిసినందుకు ఏ విధంగా కాస్ట్ మేస్త్రులు తీసుకుంటున్నారంటే, మనకి వీళ్ళు యూనిట్ల లెక్క అయితే తీసుకుంటారనమాట మేస్త్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు యూనిట్ల లెక్క అయితే తీసుకుంటారు. యూనిట్ అంటే మనకి 100 అడుగులు వస్తుంది ఫ్రెండ్స్, స్క్వేర్ ఫీట్స్ చూసుకున్నట్లయితే మనకి 100 అడుగులు అనేది రావడం జరుగుతుంది అనమాట యూనిట్కి. యూనిట్కి వీళ్ళు 1500 అయితే తీసుకుంటున్నారనమాట, మనకి మేస్త్రులు ఎవరైతే ఉన్నారో యూనిట్కి 1500 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అంటే మనకి బండ యూనిట్ బండ పరిచేసి జాయింట్లు ఏవైతే ఉంటాయో, జాయింట్లు సిమెంట్ పెట్టేసి పైన ఉండ్రు, అంటే ఉత్త సిమెంట్ని ఉండ్రు అంటారు ఫ్రెండ్స్, ఈ ఉండ్రు పెట్టేసి మనకి నీట్గా ఫినిషింగ్ అయితే చేసేస్తారు. మనకి ఎటు వాటర్ పోవాలంటే అటుకి నీట్గా అయితే చేసేస్తారు. దీనికి వీళ్ళు యూనిట్కి 1500 రూపాయలు అయితే ప్రజెంట్ ఈ 2020లో యూనిట్కి 1500 అయితే తీసుకుంటున్నారు అన్నమాట ఫ్రెండ్స్. యూనిట్కి 1500 అయితే తీసుకుంటున్నారు. ఈ ఏరియాని బట్టి 1, 5, 10 అట్లా మారుతూ ఉంటాయి కానీ 100లకు తేడా కూడా ఉండదు వీటిల్లో. ఏరియాని బట్టి కూడా కొంచెం 10 రూపాయలు అటు 10 రూపాయలు ఇటు అయితే తీసుకుంటారు. అంటే యూనిట్కి 1500 కదా మా ఏరియాలో, మీ ఏరియాకు వచ్చే తల్లి 1600 లేదా 1700 తీసుకుంటారేమో, అంతకుమించి ఎక్కువ తేడా అయితే ఉండదు ఫ్రెండ్స్. వీటిల్లో మళ్ళీ పాలిష్లో బ్లాక్ బండ్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే నల్లరాయి అనేది ఉంటుందన్నమాట పాలిష్. ఇది 1½ సైజులో వస్తుంది. ఇది మనకి 22 రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ స్క్వేర్ ఫీట్కి. స్క్వేర్ ఫీట్కి ఏదైతే ఉందో, అంటే 1 అడుగు 22 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇది 1½ 2 అడుగుల బండ ఏదైతే ఉందో, ఇది 22 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇది బ్లాక్ షేడ్లో వస్తుందన్నమాట ఈ బండ అనేది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియో షేర్ చేయండి. మీ వీడియో షేర్ చేయటం వల్ల మీకు ఉపయోగపడకపోయినా, ఎవరైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో తక్కువ కాస్ట్లో కట్టుకోవాలి, ఈ విధంగా ఈ బండ్ల గురించి తెలుసుకోవాలనే వాళ్ళకి ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందన్నమాట మీరు ఒక షేర్ చేయటం వల్ల. ఓకే ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసి నచ్చినట్లయితే సపోర్ట్ అనేది చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట. అదేవిధంగా మాతో కానీ మీరు మాట్లాడాలి, మీకు ఏదైనా ప్లాన్ కావాలి, అదేవిధంగా మీ హౌస్కి ఎస్టిమేషన్ ఇలాంటివి తెలుసుకోవాలి,
మాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే మన నెంబర్ అక్కడ మన కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఎనీ టైం ఏ టైంలో కాల్ చేసినా సరే మేము మీకు రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. లేకపోతే మనకి మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మనకు మెసేజ్ చేసినట్లయితే మా ఖాళీ ఉన్న టైంలో చూసుకొని మీకు రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.